봉가라 라전 도피리 라전 피봉 레시스 피봉 레시스 피봉 레시스 피봉 레시스 도파라노 자동카이 포라노 마르스카는 자네 미자라가 사마살 반타네 미자라가 자네가 사마살 반타네 마르스카는 자네 마르스카는 자네 마르스카니 소스는 마르스카는 반타네 ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మరియు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మరియు యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి స్టేట్ కమిటీ పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో గత 5 రోజుల నుంచి కనుక చూసుకున్నట్టయితే శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఎగ్జామ్స్ జరిగిపోయి 15 రోజులు మాత్రమే అవుతుంది. అయినప్పటికీ మళ్ళీ 15 రోజులకే ఇప్పుడు సిలబస్ కాకుండా కూడా ఈరోజు పరీక్షలు నిర్వహించాలని సాధారణ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. హాల్ టికెట్ కూడా జారీ చేసింది. మరి 15 రోజులలో ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి మాకు సిలబస్ కూడా కాలేదని విద్యార్థులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. మరి విద్యార్థులకు పరీక్ష పేపర్ ఏ విధంగా ఇస్తారు, విద్యార్థులు ఏ విధంగా సన్నద్ధ పడతారు, అనే విధంగా ఈరోజు సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ సమస్యలు చాలా వరకు పెరిగిపోయినాయి. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని అమలు చేయడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే కరోనా నేపథ్యంలో చాలా వరకు దోపిడీ పెరిగిపోయింది. వీటిపైన ప్రశ్నించే నాయకుడే లేడు, అడిగితే కనీసం స్పందించే అధికారులు కూడా లేరు. నిమ్మకు నిరద్ధాంతంగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన మేము ఈరోజు కలెక్టరేట్ ముట్టడిస్తున్నాము. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్నో ఉన్నాయి. 191,512 పోస్టులు ఈరోజు భర్తీ కావాల్సిన పరిస్థితి ఉంది. వాటిని కూడా భర్తీ చేయకుండా జిల్లాలు బహిర్గతం చేసి విద్యార్థులతో యువకులతో ఈరోజు ప్రభుత్వం చెలగాట మారుతుంది. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యార్థులకు కనీసం ఒక ఉద్యోగ కల్పన లేకుండా పోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల నిరంకుశ పాలన వివరిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనుక చూసినట్టయితే 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు కానీ యువకులకు కానీ కనీసం ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. ఇక మన కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ అన్న మాట మర్చిపోయారు, కానీ అవి ఏమి కూడా అమలు కావడం లేదు. ఇవన్నింటిని దుమ్మెదెత్తు ఇప్పుడు ఎలక్షన్లో వస్తారు. ఆ ఎలక్షన్లో లేనిపోని మధ్య పెట్టి దళిత బంధువులను తీసుకొస్తున్నారు. మరి విద్యార్థులకు యువకులకు మరి మీరు ఏమి ఇస్తున్నారో మేము అడుగుతున్నాము. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు గత 2 సంవత్సరాల నుంచి రావడం లేదు. విద్యార్థులకు సగం స్కాలర్షిప్ ఇస్తాం, సగం రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం మరి మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు మరి సగం సార్లు ఇచ్చుకుంటూ మీరు ఎందుకు పరిపాలన సాగించలేదు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులు సంఘాలుగా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం, ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వమా, మీరు వెంటనే కనుక ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా ఈ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంకిలాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, డివైఎఫ్ఓ జిందాబాద్. సెమిస్టర్ అయిపోయి అంతకుంటే 15 రోజులు కాలేదు. ఈ 15 రోజులు ఆన్లైన్ తరగతులు పెట్టారు. ఆన్లైన్ తరగతులు సగం మంది వినలేరు. కొంతమంది 12 రోజులు ఉన్న వాళ్ళకి సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు. కొంతమంది ఉపాధ్యాయులు 10 రోజుల ఎట్లయిపోతే ఇబ్బంది. అందరూ ప్రతి ఒక్కరు ఎలక్షన్లో మాకోటే మాకోటే అడుగుతారు. స్టూడెంట్స్ కింద మంది కష్టం వచ్చింది. 12 రోజులు మేము ఇన్ని ధర్నాలు చేస్తాను, ఇన్ని ఇంత కష్టపడతాం. ఒక్కరిసారి ఇంతగా చేస్తారు, పొలిటీషియన్స్ మొత్తం ఇంత అంటారు. అయ్యారు 10 రోజుల 6 నెలల సిలబస్ ఎట్లా చెప్తారు? 10 రోజులు అందరూ బుక్లు కొనుక్కొని చదువుకుంటారు. బుక్లు కొనుక్కొని బైహార్ చేసి ఏం చేస్తారు? నెక్స్ట్ జాబ్లో బైహార్ చేసిన సర్టిఫికేట్ ఇలా పెట్టుకుంటారు. ఈ సర్టిఫికేట్లను పట్టుకుపోయి మీ మాకే పట్ట మీ సిక్స్ ఏమి ఇస్తారు, ఇంకా ఎట్లా వస్తారు? మీరు అందరు రావాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఇంట్లో వండు కాదు, అర్థమవుతుందా? అమ్మ
Bandar!